చెప్పారు. ఇంతకీ ఐలాన్ రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు. సినిమా గురించి చెప్పటం వేరు, మూవీ రిలీజ్ గురించి క్లారిటీ ఇవ్వటం వేరు. ఎందుకంటే ఈ మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. ఆ టైంలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాలతో పోటీ పడనుంది. సంక్రాంతి సీజన్ కు క్రేజ్ మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచే అరడజను సినిమాలు పొంగల్ పోరుకు సిద్ధమవుతుంటే పక్కనే ఉన్న కోలీవుడ్ ఈ ఛాన్స్ వదులుకుంటుందా? అందుకే అక్కడి హీరోలు కూడా సంక్రాంతికే వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తమిళ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో అవి తెలుగు మార్కెట్ లో రిలీజ్ కు పోటీ పడబోతున్నాయి. తెలుగులో ఏ విధంగా అయితే గుంటూరు కారం, సైంధవ్, ఈగిల్, హనుమాన్, నాసామిరంగా, విజయ్ దేవరకొండ కొత్త సినిమా సంక్రాంతి పండక్కి వచ్చేందుకు ముస్తాబవుతున్నాయో, తమిళంలో కూడా రజనీ నటించిన లాల్ సలాం, శివకార్తికేయన్ అయలాన్ పండక్కి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఈ లిస్ట్ లోకి విక్రమ్ నటిస్తున్న న్యూ మూవీ తంగలాన్ కూడా చేరుతుందని టాక్ ఉంది. సో నెక్స్ట్ పొంగల్ కు టాలీవుడ్ ఆడియన్స్ కు దాదాపు 10 సినిమాలు అందుబాటులో ఉండనున్నాయి. తెలుగు నుంచి 6 చిత్రాలు, తమిళం నుంచి మరో 4 సినిమాలు ఈసారి పండక్కి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇన్ని సినిమాలకు తెలుగు మార్కెట్ లో థియేటర్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారో, ఆడియన్స్ కూడా ఏ సినిమాలకు జే కొడతారు అనేది అప్పటి వరకు వెయిట్ చేస్తేనే కానీ తెలియదు.